హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎప్పుడైనా ఉల్కాపాతాన్ని మీరు చూసారా ఒకవేళ చూస్తే ఆ ఉల్క ఏదైనా భూమి మీద పడితే అది ఎలా ఉంటుందో మీకు ఎక్కడైనా కనపడిందా ఈ వీడియో చూస్తే మీకు తెలుస్తుంది అలాంటి సంఘటన బీహార్లో జరిగింది అనేది ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి బోల్డన్ అప్డేట్స్ రెగ్యులర్గా మీరు చూడొచ్చు అయితే బీహార్లోని ఒకనొక ప్రాంతంలో ఒక పెద్ద శబ్దం వినబడింది దాదాపు ఐదు కిలోమీటర్ల వరకు ఆ శబ్దం వినిపించింది ఏమిటా అని ఊరి ప్రజలందరూ కూడా వెతకడం మొదలుపెట్టారు తీరా చూస్తే ఒక రైతు పొలంలో ఈ రాయి కనపడింది ఈ రాయి మరి ఎక్కడి నుంచి పడింది అని ఆలోచిస్తే ఆకాశం నుంచి పడింది అనే కంక్లూజన్కి వచ్చారు అక్కడివారు ఆ రాయి చాలా విచిత్రంగా ఉంది మామూలుగా చుట్టుపక్కల అలాంటి రాళ్ళు ఏవీ లేవు ఇది మాత్రం పెద్ద శబ్దంతో అక్కడ వచ్చి పడింది దాదాపు మూడు ఫీట్ల వరకు ఒక గుంత ఏర్పడింది అయితే ఇది ఆకాశం నుంచి ఉల్కాపాతంలో భాగంగా వచ్చిపడ్డ రాయి అని వారు ఒక కంక్లూజన్కి వచ్చారు ఏదేమైనప్పటికీ కూడా ఆ రాయి చుట్టుపక్కల ఇనుప వస్తువుల్ని అట్రాక్ట్ చేస్తుంది అనేది కూడా వారు గ్రహించారు ఆ తర్వాత ఈ రాయిని వైజ్ఞానికులు కూడా చూశారు ఇది ఉల్కాపాతానికి సంబంధించిన రాయి అని వారు అర్థం చేసుకున్నారు ఇది ఆకాశంలోంచి పడేటప్పుడు కూడా కొంతమంది తెల్లటి పొగ వచ్చింది అనేది చెప్తున్నమాట ఆఖరికి ఇదంతా కూడా సీఎం నితీష్ కుమార్కి తెలిసింది ఆ రాయిని సీఎంకి చూపెట్టడం కూడా జరిగింది అయితే పాట్నాలోని బీహార్ మ్యూజియంలో ఈ రాయిని ఏర్పాటు చేద్దాం ఎందుకంటే ఇది ఉల్కాపాతంలో భాగంగా పడ్డ రాయి అంటూ నితీష్ కుమార్ కూడా చెప్పడం జరిగింది మొత్తానికి దీన్ని మ్యూజియంకి చేర్చారు ఏదేమైనప్పటికీ కూడా ఉల్కాపాతంలో పడ్డ రాయిని చూడ్డం అక్కడి వారి వంతు అయింది మనకు వాస్తవంగా ఇలాంటి రాళ్ళు ఎక్కడా కనపడవు ఎందుకంటే ఉల్కాపాతం చూడ్డమే అరుదు అలాంటిది ఆ పడ్డ వస్తువు ఎక్కడ పడింది అనే విషయంలో మనకు ఎటువంటి క్లారిటీ ఉండదు కానీ సీఎం నితీష్ కుమార్ మార్గదర్శకాల తర్వాత దీన్ని మ్యూజియంలో ఉంచడం జరిగింది వాస్తవానికి ఉల్కాపాతం జరుగుతున్నప్పుడు భూమి ఆకర్షణ శక్తి వల్ల ఈ ఉల్కలు మన భూమి మీదకి వచ్చేస్తాయి అలా రావడం ఆలస్యం అవి భూమి మీద పడిపోతాయి ఆ పడ్డ తర్వాత ఇలాంటి అనుభవాలే మనుషులకు కలుగుతాయి ఇది మీకు నచ్చినట్లయితే ఈ వీడియో ఖచ్చితంగా మా ఛానల్ని లైక్ చేయండి వీడియోని అండ్ ఛానల్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ చేయండి